శాలెములోని గుడారమున్నది ఆలయమున్నది నీ సియోనులో. శాలెములోని గుడారమున్నది ఆలయమున్నది నీ సియోనులో. దీనులమై నిన్ను సేవించెదను నీ ముఖ దర్శన భాగ్యము పొందును. దీనులమై నిన్ను సేవించెదను నీ ముఖ దర్శన భాగ్యము పొందును. శాలెము రాజానికే జయము జయము నీకే. మా శాలెము రాజా నీకే జయము జయము నీకే. మహిమ ఘనత స్తుతి ప్రభావము కలుగునుగాక ఈ సంగములో. మహిమ ఘనత స్తుతి ప్రభావము కలుగునుగాక ఈ సంగములో. ఆపు ఏమ్మా, ఏం మర్యాద లేదా మీకు మందిరంలో? ఆగండి, ఇంక అక్కడ రావద్దండి. లోపలికి ముందుకు రావాలనుకున్నప్పుడు ఒక అరగంట ముందు రావాలి. అరగంట వెనకొచ్చి అందరినీ తొక్కుకుంటా తోసుకుంటా తలుపుల దగ్గర ఉన్న బ్రదర్స్ ఎవరిని లోపలికి రానివద్దండి. ఆ తలుపుల దగ్గర ఉన్న సిస్టర్స్ కూడా ఎవరికి రావద్దు. పైకి పంపండి శేషబాబు గారు. పైకి అంటే ఆ పైకి కాదు, ఈ పైకి. ప్రేమతో మము నీవు రక్షించితివే సమకూర్చితివే సంగముగా మము. ప్రేమతో నిము నీవు రక్షించితివే సమకూర్చితివే సంగముగా మము. పామరులకు నీ జ్ఞానమిచ్చితివి బలహీనతలో బలపరచితివి. పామరులకు నీ జ్ఞానమిచ్చితివి బలహీనతలో బలపరచితివి. శాలెము రాజా నీకే జయము జయము నీకే. మా శాలెము రాజా నీకే జయము జయము నీకే. మహిమ ఘనత స్తుతి ప్రభావము కలుగునుగాక నీ సంగములో. మహిమ ఘనత స్తుతి ప్రభావము కలుగునుగాక నీ సంగములో. ధైర్యముతో మీరు పని జరిగించిన తోడుగా ఉందునని అభయమిచ్చితివే. ధైర్యముతో మీరు పని జరిగించిన తోడుగా ఉందునని అభయమిచ్చితివే. వాగ్దానము నీవు నెరవేర్చితివి నూతన మందిరము మాకు సగితివి. వాగ్దానము నీవు నెరవేర్చితివి నూతన మందిరము మాకు సగితివి. శాలెము రాజా నీకే జయము జయము నీకే. మా శాలెము రాజా నీకే జయము జయము నీకే. మహిమ ఘనత స్తుతి ప్రభావము కలుగునుగాక నీ సంగములో. మహిమ ఘనత
స్తుతి ప్రభావము కలుగును గాక నీ సంగములో ఓ మా దేవా మా మాజను నీవు పాలించుచున్నావు నిరతము మాము ఓ మా దేవా మా మాజను నీవు పాలించుచున్నావు నిరతము మాము మావసరకల్ నీ నామమున నమ్మకముగా నీవు నొసగితి విలలో మావసరకల్ నీ నామమున నమ్మకముగా నీవు నొసగితి విలలో చాలేము రాజా నీకే జయము జయము నీకే మా శాలేము జయము జయము నీకే మహిమా ఘనత స్తుతి ప్రభావము కలుగును గాక నీ సంగములో మహిమా ఘనత స్తుతి ప్రభావము కలుగును గాక నీ సంగములో. ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి, దిద్దుకోండి. మొదటి చరణంలో షాలెంలోని గుడారం అనేది యూడాలో అనింది. యూడాలో కాదు, యూదాలో. యూదాలో తర్వాత రెండవ చరణము రెండవ వరుసలో దీనులమై నిన్ను సేవించదము నువ్వు కాదు ము. తర్వాత నీ ముఖ దర్శన భాగ్యము పొందను. పొందను అనంటే పొందను అని అనుకున్నారు. పొందనంటే పొందుటకు అని అర్థం. నీ ముఖ దర్శన భాగ్యము పొందను. తర్వాత ఈ వేరే ప్రతులలో మూడవ పాట పాడుకుందాము. స్తుతించుము స్తుతించుము ప్రభుయేసు రారాజుని. పాడేవాళ్ళు కూడా రండి, ఇప్పుడు పాట పాడేవాళ్ళు రండి. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు స్తుతించుము స్తుతించుము ప్రభుయేసు రారాజుని. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రారాజుని. యెరూషలేమా తిరువుము ద్వారము రాజునిలో ప్రవేశించును. యెరూషలేమా తిరువుము ద్వారము రాజునిలో ప్రవేశించును. అటు పరచగా నేడే రమ్మనుము అటు పరచగా నేడే రమ్మనుము ప్రభు యేసు నీకు రాజాయనే రాజాయనే. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజనే. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజనే. ఎందుకు నీవు దారితో లగితివి పిలచెదోని రక్షకుడు. ఎందుకు నీవు దారితో లగితివి పిలచెదోని రక్షకుడు. దూరమునుండక తృణీకరింపక దూరమునుండక తృణీకరింపక అంగీకరించుము నీరాజుగా నీరాజుగా. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. మా
మారు మన సును ఉందు మనే ప్రభు తన రాజ్యమునకు చేతను ఉందు మనే ప్రభు తన రాజ్యమునకు చేతను రాజు యేసుని స్వీకరించుము రాజు యేసుని స్వీకరించుము నీ హృదయమునకు రాజయనే స్తుతించుము స్తుతించుము ప్రభు యేసురా రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసురా రాజని యేసు రాజు ఇల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ గృహము యేసు రాజు ఇల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ గృహము మచ్చును బోలి కట్టుచున్నాడు మచ్చును బోలి కట్టుచున్నాడు ఆయనే ప్రభువు రాజు రాజు స్తుతించుము స్తుతించుము ప్రభు యేసురా రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసురా రాజని సజీవరాళ్ళతో కట్టుచున్నాడు ఆత్మ ద్వారని చేయుచుండే సజీవరాళ్ళతో కట్టుచున్నాడు ఆత్మ ద్వారని చేయుచుండే యాజకులముగా పూజింతమేపుడు యాజకులముగా పూజింతమేపుడు స్తుతికి యోగ్యుడు మన ప్రభువే మన ప్రభువే స్తుతించుము స్తుతించుము ప్రభు యేసురా రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసురా రాజని దైవ నివాస తల నాటు కలసి నిర్మింపబడితిమి దైవ నివాస తల నాటు కలసి నిర్మింపబడితిమి యేసు ప్రభుని నైపుణ్య హస్తము యేసు ప్రభుని నైపుణ్య హస్తము నిర్మించినీలో పూర్ణముగా పూర్ణముగా స్తుతించుము స్తుతించుము ప్రభు యేసురా రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసురా రాజని కొత్త పాట ఇంకోసారి పాడుకుందాం. సెల్స్ లేవా సరిగా? కొత్త పాట మరోసారి పాడుకుందాం. మీద్దరు రెస్ట్ తీసుకోండి. శాలెములో నీవే నీతికి రాజువు
శాలెములోనివే సమాధానరాజు శాలెములోనివే నీతికి రాజువు శాలెములోనివే సమాధానరాజువు శాలెము రాజా నీకే జయము జయము శాలెము రాజా నీకే జయము జయము నీకే మహిమా ఘనత స్తుతి ప్రభావము కలుగును గాక నీ సంగములో మహిమా ఘనత స్తుతి ప్రభావము అలుగును గాక నీ సంగములోని గుడరమున్నది యుగాలో నీవే ప్రసిద్ధుడవు శాలెములోని గుడరమున్నది యుగాలో నీవే ప్రసిద్ధుడవు నీ గుడరములో మేము వసింతుము సమాధాన ప్రభువా నీతో నిరతం నీ గుడారములో మేము వసింతుము సమాధాన ప్రభువా నీతో నిరతం శాలెము రాజా నీకే జయము జయము నీకే మా శాలెము రాజా నీకే జయము జయము నీకే మహిమా ఘనత స్తుతి ప్రభావము కలుగును గాక నీ సంగములో మహిమా ఘనత స్తుతి ప్రభావము కలుగును గాక నీ సంగములో శాలెములోని గుడారమున్నది ఆలయమున్నది నీ సీయోనులో శాలెములోని గుడారమున్నది ఆలయమున్నది నీ సీయోనులో దీనులమై నిన్ను సేవించెదము నీ ముఖ దర్శన భాగ్యము పొందను దీనులమై నిన్ను సేవించెదము నీ ముఖ దర్శన భాగ్యము పొందను శాలెము రాజా నీకే జయము జయము నీకే మా శాలెము రాజా నీకే జయము జయము నీకే మహిమా ఘనత స్తుతి ప్రభావము కలుగును గాక నీ సంగములో మహిమా ఘనత స్తుతి ప్రభావము సంగములో ప్రేమతో మము నీవు రక్షించితివి సమకూర్చితివే సంగముగా మము ప్రేమతో మము నీవు రక్షించితివి సమకూర్చితివే సంగముగా మము పామరులకు నీ జ్ఞానమిచితివి బలహీనతలో బలపరచితివి పామరులకు నీ జ్ఞానమిచితివి బలహీనతలో బలపరచితివి శాలెము రాజా నీకే జయము జయము నీకే మా శాలెము రాజా నీకే జయము జయ
స్తుతి ప్రభావము కలుగును గాక నీ సంగములో మహిమ ఘనత స్తుతి ప్రభావము కలుగును గాక నీ సంగములో ధైర్యముతో మీరు పని జరిగించిన తోడుగా ఉందునని అభయమిచ్చితివే ధైర్యముతో మీరు పని జరిగించిన తోడుగను ఉందునని అభయమిచ్చితివే వాగ్దానము నీవు నెరవేర్చితివి నూతన మందిరము మాకు సగితివి వాగ్దానము నీవు నెరవేర్చితివి నూతన మందిరము మాకు సగితివి శాలేము రాజానికే జయము జయము నీకే మా శాలేము రాజానికే జయము జయము నీకే మహిమ ఘనత స్తుతి ప్రభావము కలుగును గాక నీ సంగములో మహిమ ఘనత స్తుతి ప్రభావము కలుగును గాక సంగములో ఓ మా దేవా మా మాజలు నీవు పాలించుతున్నావు నిరతము మాము ఓ మా దేవా మా మాజలు నీవు పాలించుతున్నావు నిరతము మాము మావ శరతల్ నీ నామమునా నమ్మకము గనీవు ఒసగితి విలలో మావ శరతల్ నీ నామమునా నమ్మకము గనీవు ఒసగితి విలలో చాలేము రాజా నీకే జయము జయము నీకే మా చాలేము రాజా నీకే జయము జయము నీకే మహిమ ఘనత స్తుతి ప్రభావము కలుగును గాక నీ సంగములో మహిమ ఘనత స్తుతి ప్రభావము కలుగును గాక నీ సంగములో. శేషబాబు గారు ఓ 10 నిమిషాలు సాక్ష్యం పంచుకోండి, తర్వాత స్థానికంగా ఇద్దరు బయట నుంచి వచ్చిన ఇద్దరు ప్రభువును స్తుతించిన తర్వాత వాక్యం విందాం. ఆయన వచ్చేదానికి దారి ఉందా? అటు సందులో నుంచి వచ్చి కిటికీలోంచి రావాలా? చూడండి, ఎక్కడున్నారు శేషబాబు గారు? ఎటు నుంచి రానియండి. సాక్ష్యం అయిన వెంటనే ఒక సహోదరుడు ఒక సహోదరి, స్థానికంగా బయట నుంచి వచ్చిన ఒక సహోదరుడు సహోదరి ప్రభువును క్లుప్తంగా 1 నిమిషం స్తుతించాలా, 1 నిమిషము ప్రార్థించాలా? వాక్యం చదువుకున్నాం. రెండు దిన వృత్తాంతములు 2వ అధ్యాయము 1వచనం. సొలొమోను రాజు యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును
తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవాలని తీర్మానము చేసుకుని. మళ్ళా చదువుతాను, సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవాలని తీర్మానము చేసుకుని. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఘననామానికి స్తుతి మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఇనుతక్కి గ్రామం ప్రేమించి ప్రభువా మీ స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నటువంటి షాలోం అయిన దీపస్తంభమును బట్టి, మీ స్వాస్థ్యమును బట్టి ప్రభువా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీ దాసుడు జోనపల్ బ్రదరు తనకు మీరిచ్చినటువంటి భారమును బట్టి, నాయన తన్ను మీరు సేవకు పిలుచుకొని ప్రభువా మీరు అప్పగించినటువంటి పనిలో భాగంగా ప్రభువా మీ స్వాస్యమునకు మీరిచ్చినటువంటి ఈ యొక్క నూతన మందిరమును బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రభువా, నా దేవ నా ప్రభువా, నమ్మదగినటువంటి దేవుడవు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు నాయన, ఎన్నడూ మారని మార్పు చెందనటువంటి దేవుడవు ప్రభువా. పరిస్థితులు లోకమంతయు మారిపోయిన ప్రభువా, నాయనా నీ మాట సత్యము ప్రభువా, నీ వాగ్దానములు అవి సత్యములై ఉన్నవి పరమ తండ్రి. నీ నామములో ప్రభువా కొద్ది నిమిషాలు సాక్ష్యం పంచుకున్నట్టుకై నిలబడేటువంటి మీ దాసుని మరుగుపరచిన ప్రభువా, బలహీనుణ్ణి అయోగ్యుణ్ణి ప్రభువా మీ సన్నిధిలో ఒప్పుకుంటూ కొద్ది సమయాన్ని దీవెనకరంగా చేస్తూ రమ్మని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మందిరం, ఈ మందిరం నిర్మించబడటం అనేది నిజంగా అది దేవుని యొక్క నామ మహిమ కొరకే. ఎందుకంటే మనుషులముగా ఆ పనిని మనము చేయలేము, మనకు ఆ సామర్థ్యత లేదు, మనం ఆ పనిని జరిగించేటువంటి ఏమంటారంటే శక్తి కానీ ఏమి కానీ మనకు లేదు. దేవుని యొక్క కృప, ఆయన యొక్క సహాయం లేకుండా. అందుకే ఇది దేవుని యొక్క మహిమ కొరకే నిర్మించబడింది. కొద్ది సమయము ఈ మందిరము అసలు ఏ విధంగా నిర్మించబడింది, ఎందుకు ఇక్కడ నిర్మించవలసి వచ్చింది, కొద్ది సమయము ఒక 15 నిమిషాలు సాక్ష్యం పంచుకుని ఆ తర్వాత దైవజనానికి సమయం ఇచ్చేద్దాము. ఇక్కడ జోనాపాల్ అనేటువంటి దైవ సేవకుడు ఉండేవాడు నూతక్కిలో. అందరికీ ఇక్కడ స్థానికులకి తెలుసు, మంగళగిరిలో పద్మాసులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలుసు, బ్రాంచీల్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ఆ బ్రదర్ తోటి 1999లో కోకోకోలా కంపెనీ ప్రారంభమైంది. నేను అక్కడ సైట్ ఇన్ఛార్జిగా వచ్చాను, ప్రాజెక్ట్ ఇన్ఛార్జిగా వచ్చాను. ఆ సమయంలో బ్రదర్ నాకు పరిచయం అయ్యారు, 1999లో వడ్లపూడిలో శాంసన్ అనే ఒక బ్రదర్ ఉన్నారు, సేవకుడు. ఆయనను బ్రదరు పద్మాసులో వాళ్ళు పద్మాస్ ద్వారా అన్ని బ్రాంచీలకి పరిచయకి వెళ్తూ ఉండేవాళ్ళు, పద్మాస్లో తరపిది పొందుతూ. సరే, నాకు వాళ్ళని డేవిడ్ బ్రదర్ అంటే మిలింగ్టన్ గారు వాళ్ళ అల్లుడు డేవిడ్ బ్రదర్ మా ఫ్రెండు, మా కజిను, అతను ఒకసారి తీసుకొచ్చి పరిచయం చేశాడు, వీళ్ళు పలానా బ్రదర్స్ అని చెప్పి నాకు పరిచయం చేశాడు. ఆ రోజు నుంచి బ్రదరు మళ్ళా మహిమలోనికి పిలువబడే వరకు కూడా ఎప్పుడు కూడా బ్రదరు నన్ను విడిచిపెట్టింది కానీ ఏ విధమైనటువంటి విభేదం కానీ బ్రదర్తో లేదు. బ్రదర్ ఎటువంటి స్వభావం అంటే ఒక్కసారి బ్రదర్ని మనం కలిస్తే ఇంకా వాళ్ళ ఆ స్నేహం అట్లాగే ఉంటుంది బ్రదర్తోటి, జోనాపాల్ బ్రదర్తోటి ఒకసారి కలిసామంటే ఆ స్నేహం అట్లాగే ఉంటుంది. ఎప్పుడు కోపగించుకోవటం కానీ, ఎంత తనకెంత ప్రాబ్లం ఉన్నా కానీ కోపగించుకోవటం కానీ చికాకు పడటం కానీ అస్సలు చేయడు. మేము ఎంత క్లోజ్ అంటే, సిస్టర్ ఇక్కడ ఉన్నారేమో మా మిస్సెస్, తనతో పంచుకోలేని విషయాలు కూడా నేను బ్రదర్తో పంచుకునేవాడిని, తనకి చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా నేను బ్రదర్తో పంచుకునేవాడు, బ్రదర్ కూడా ఎవరికి చెప్పలేనటువంటి విషయాలు నాతో నా తర్వాత డేవిడ్ బ్రదర్తో షేర్ చేసేవాడు. సరే, ఇప్పుడు ఈ మందిరం ఎట్లా నిర్మించబడింది అనేది మనం చూద్దాం. బ్రదరు 2007కు ముందు బెరాకా అనేటువంటి మందిరం ఉంది ఇక్కడ, దానిలో సేవ చేస్తూ ఉండేవాడు బెరాకాలు.
తర్వాత చిన్న సమస్యలు వచ్చి విభేదాలు వచ్చి బ్రదర్ అక్కడ ఉన్నటువంటి సంఘస్థులకు వచ్చి కొంతమంది బ్రదర్ బయటకు వచ్చేసారు, బ్రదర్తో పాటు కొంతమంది సంఘస్థులు బయటకు వచ్చారు. ఆ తర్వాత 2007 నుంచి బ్రదరు ఏదైనా స్థలం తీసుకోవాలి, మందిరానికి మళ్ళీ ఏదైనా స్థలం తీసుకోవాలని ఆలోచన కలిగింది. ఎందుకంటే 2007 చాలా సమస్య అయిందనమాట. ఎంత పెద్ద గొడవ అయిందంటే బ్రదర్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొంచెం గందరగోళం అయింది. నేను చెప్పాను, బ్రదర్ ఎందుకు దాన్ని మీరు పట్టుకునేది, దేవుడు మిమ్మల్ని మీకు ఇవ్వాలంటే ఇంతకంటే శ్రేష్టమైంది ఇస్తాడు, మీరు దాన్ని వదిలేసి మళ్ళీ ఎక్కడన్నా ప్రారంభించండి లేదా నేను బ్రాంచ్కి వెళ్ళిపోండి బ్రదరు. ఎందుకు ఇక్కడంటే బ్రదర్ ఏమనంటే దేవుడు ప్రభువు అనుమతి ఇవ్వకుండా నేను ఇక్కడ ఇడిచిపెట్టి వెళ్ళను, సమస్య వచ్చిందని నేను ఇక్కడ నుంచి వెళ్ళటం కాదు, ప్రభువు నన్ను వెళ్ళమంటే నేను వెళ్ళిపోతా, ప్రభువు నన్ను ఇక్కడ ఉండమన్నాడు, ఇక్కడ సేవ చేయమన్నాడు, అది దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం కాబట్టి నేను ఇక్కడ పనిచేస్తాను బ్రదర్ అని ఉన్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళు ఏదో అంటే బ్రదర్ ఏమన్నంటే బెరాక మందిరం స్థలం నాకేమొద్దని చెప్పి సంతకాలు పెట్టేసి ఒక రూమ్ తీసుకున్నాడు ఇక్కడ నూతక్కిలోని. ఇటువైపు టవరు, అది పెద్దపాలెం ఇంత వైపు టవరు. అక్కడ 2007 నుంచి 2011 ఆ రూమ్లోనే జరిగిస్తూ వచ్చారు. చాలా కొద్ది మంది వచ్చేవాళ్ళు అనమాట, ఒక 10 అట్లా వచ్చేవాళ్ళు అక్కడ ఆరాధనకి. అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చారు వాళ్ళు, ఏంటంటే ఒక స్థలం కావాలి మనకి, స్థలం కావాలని. బ్రదర్ కలిసినప్పుడల్లా అనేవాడు ఏమనంటే, బ్రదర్ ఎక్కడన్నా స్థలం చూడాలి, మందిరం వేసుకోవాలి, స్థలం చూడాలి. బ్రదర్ యొక్క డిజైర్ ఏంటంటే ఇక్కడ ఒక మందిరాన్ని మళ్ళా ఏర్పాటు చేయాలి, ఏ విధంగానైనా దేవుని యొక్క మందిరాన్ని నేను ఇక్కడ ఏర్పాటు చేయాలి, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం అని బ్రదరు. చాలా ప్రదేశాలు చూస్తూ వచ్చాం అక్కడని ఇక్కడని, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది కొంతమంది ఇస్తామంటారు, మళ్ళీ దేవుని మందిరం అనేసరికి ఇవ్వంటారు. పొలాల్లో ప్లాట్లు వేసిన దగ్గరికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళి చూసినా కూడా ఎక్కడ కూడా దేవుని మందిరం అనేసరికి ఎవరు ముందుకి రావటం, ఎందుకంటే అక్కడ గందరగోళం చేస్తారని అది చేస్తారని ఒక అభిప్రాయం ఉంటుంది. సార్ ఇట్లా కాదు, ఈ చిన్న గదిలో కుదరదని చెప్పి ఎక్కడన్నా స్థలం అద్దెకన్నా తీసుకొని వేద్దామని చెప్తే ఇక్కడ ఒక కాలనీ ఉంది, సుగాలి కాలనీ, అక్కడ ఎవరో స్థలం అద్దెకిస్తామని చెప్పారు 2011. సరే అక్కడికి వెళ్ళాలా లేదా వాళ్ళు స్థలం ఇద్దామంటున్నారని చెప్పి బ్రదర్ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు బ్రదర్కి దేవుడు బ్రదర్కు ఒక వాగ్దానం ఇచ్చాడు. యెషయా గ్రంథము 30:21. మీరు కుడితట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడవుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడు. బ్రదర్ అనుకున్నాడు, ఆహా, దేవుడు ఈ ఇక్కడ వెళ్ళమని నాకు దేవుడు చెప్తున్నాడు, ఇదే త్రోవ దీనిలో నడవుడి. కాబట్టి బ్రదర్ పిలిచి బ్రదర్ ఇట్లా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మరి ఏం చేద్దాము, వీళ్ళు స్థలం అద్దెకిస్తామంటున్నారు, ప్రస్తుతానికి ఏం చేద్దామంటే సరే మందిరం వేసేద్దాం బ్రదర్ అని ప్లాన్ చేసి దానికి కావాల్సిన మెటీరియల్ వర్కర్స్ని పెట్టి అక్కడ మందిరం వేసాం. అది దాదాపుగా చాలా కాలం. బ్రదర్ ఏమనుకున్నారంటే ఇక ఇది దేవుడు నాకు ఇచ్చేస్తాడు అనుకున్నాడు, ఇది దేవుడు ఇచ్చేస్తాడేమో అని అనుకున్నాడు. సరే ఈ స్థలం కోసం ఇట్లా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపూడిలో సుకుమార్ అని ఒక బ్రదర్ ఉన్నాడు, లాభాన్ అన్నోళ్ళ అబ్బాయి, వాళ్ళకి చెప్పాం బ్రదర్ ప్రార్థన చేయండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్రదరు, ఇట్లా ప్రార్థన చేయండి, ఇక్కడ ఒక మందిరం స్థలం కొరకు చూస్తున్నామని చెప్తే సుకుమారు రాజారెడ్డి అని ఒక బ్రదర్ ఉన్నాడు, అతను కూడా సాఫ్ట్వేరు చాలా హై పొజిషన్లో ఉన్నటువంటి బ్రదరు. ఆ బ్రదర్ కోరిక ఏంటంటే, ఆ బ్రదర్ చేసే పని ఏంటంటే ఎక్కడైతే మందిరాలకి అవసరం ఉందో వాళ్ళకి లక్షల్లో డబ్బులు పంపిస్తాడనమాట ఆ బ్రదరు. సరే ఆ బ్రదర్తో పంచుకున్నాడు సుకుమార్ అని, ఇట్లా మన మండిపూడిలో జోనపాల్ బ్రదర్ అని ఒక బ్రదర్ ఉన్నాడన అన్నవాళ్ళు మందిరం స్థలం కోసం చూస్తున్నారు, చాలా చిన్న సంఘం అది, వాళ్ళకి కొంచెం సపోర్ట్ కావాలంటే బ్రదరు ఫోన్ చేసి ఒక 400,000 పంపించాడు. 400,000 పంపించి ఇంకేమైనా అవసరమైతే చెప్పండి బ్రదరు, నేను చూస్తానని చెప్పాడు.
సరే 4 లక్షలు ఆ తర్వాత జోనాపల్ బ్రదర్ దగ్గర 1 లక్ష ఉన్నాయి. ఆ 1 లక్ష రూపాయలను ఈ 4 లక్షలు తీసుకొచ్చి బ్రదర్ మీ దగ్గర ఉంచండి, ఇవి ఎప్పుడైతే మందిరం స్థలం మనము చూస్తామో వెంటనే అవి తీద్దరు, నా దగ్గర ఉంచడం సేఫ్ కాదు, మీ అకౌంట్లో వేసి ఉంచండి అని ఆ దగ్గర పెట్టాడు. ఆ తర్వాత ఇట్లా స్థలం కోసం చూస్తున్నామని ఇంకొక బ్రదర్ 50,000 ఇట్లా దగ్గర దగ్గర 6.5 లక్షలు ఇంకొకళ్ళు 25,000 అంటే 6,75,000 చేతిలో పెట్టుకున్నారు. దగ్గర దగ్గరగా 2021 వరకు ఎన్ని స్థలాలు ఎతికినా కూడా ఎక్కడ కూడా సెట్ అవ్వలేదు. బ్రదర్ ఏంటంటే బ్రదర్కి షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, కానీ ప్రయాసపడి దేవుని పనిచేయాలని ఎంతో ఇక్కడ ఒక మందిరం నిర్మించాలని ఆశ. సరే బ్రదరు మీకు షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, మీకు హెల్త్ బాగా ట్రబుల్ ఇచ్చినప్పుడు మరి మీకు మిమ్మల్ని ఎవరు చూస్తారు బ్రదరు, మ్యారేజ్ చేసుకోండి. నేను దగ్గర దగ్గర 7-8 సార్లు బ్రదర్ని అడిగా, మ్యారేజ్ చేసుకోలేదు ఎందుకు బ్రదర్ అంటే అది దేవునితో నా తీర్మానం లేదు బ్రదర్ అన్నాడు. దేవునితో నా తీర్మానం, ఎందుకంటే బ్రదర్ వాళ్ళ ఫాదరు చనిపోయారు, వాళ్ళ మదరు ఒక సిస్టర్ ఉండేవాళ్ళు, ఆ సిస్టర్ కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయింది, మదరు చనిపోయారు, ఇంకా బ్రదర్ ఒక్కళ్ళే ఇంట్లో. మరి ఎవరు లేరు కదా బ్రదర్, మిమ్మల్ని ఎవరైనా చూడాలంటే సొంత వాళ్ళు అయితే చూసే విధానం వేరుగా ఉంటుంది, మిమ్మల్ని చూడాలి కదా, మరి ఎట్లా మ్యారేజ్ చేసుకోండి అంటే వేరే అని కాదు కానీ తోడు ఉండటం అనేది మంచిది కదా, మీరు పరిచర్యలో కానీ దేనిలో కానీ అంటే ఒక్కసారి కొద్దిగా సీరియస్గా ఆ విషయం మాత్రం ఇంకా నా దగ్గర మాట్లాడద్దాను, ఆ విషయం నా దగ్గర మాట్లాడ, నాకు దేవునికి మధ్య ఇది తీర్మానం, నాకు దేవునికి మధ్య తీర్మానం అని చెప్పాడు. సరే మీ మీ తర్వాత మీ పరిస్థితి ఇవన్నీ మరి మీకు ఉన్న ఇవన్నీ ఏంటంటే నన్నే దేవునికి అర్పించుకున్నప్పుడు నాకు కలిగినవన్నీ కూడా దేవుని, నా జీవితాన్నే దేవునికి అర్పించినప్పుడు నాకున్నదంతా కూడా దేవుంది అని చెప్పాడు. సరే ఇంకా బ్రదర్ ఇష్టంలో ఇంకా మనం ఒత్తిడి చేయకూడదు అని చెప్పాము. ఇంకా తర్వాత స్థలం కొరకు వాటి కోసం వీటి కోసం తిరుగుతుంటే అక్కడ ఒక స్థలం చూసాం, దాదాపుగా అది అయిపోతుంది బ్రదరు, దానికి అడ్వాన్స్ కూడా ఇద్దామంటే అదేదో పేచి పడింది, 4 వాటాలు ఉన్నాయని చెప్పి దాన్ని మళ్ళీ గందరగోళం చేశారు. ఆ తర్వాత ఎతికి ఎతికి ఎతికిన తర్వాత ఈ చుట్టుపక్కల స్థలాలన్నీ అడిగాం, ఏది ఇవ్వలా. లాస్ట్కి ఈ సైటు రవి అనేటువంటి బ్రదర్ అంటే వాళ్ళు రెడ్డీస్ వాళ్ళు, యాక్చువల్గా ఈజ్ అగెనిస్ట్ టు ద క్రిస్టియానిటీ అంటే ఆర్ఎస్ఎస్ శివసేన దానికి సంబంధించినటువంటి బ్రదర్ అనమాట. వాళ్ళు మరి ఎట్లా దేవుడు మనసిచ్చాడో మేము ఇస్తాం తీసేసుకుంటున్నాం, మేము మరి ఇక్కడ మందిరం కట్టుకుంటే కొనుక్కున్న తర్వాత మీ ఇష్టం, మాకు సంబంధం ఏముందని చెప్పి వాళ్ళు బోల్డ్గా చెప్పి ఇచ్చేశారు. సరే ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్, నా దగ్గర ఉన్న అమౌంట్ బ్రదర్ నాకు ఇచ్చాడు కదా, అవి మొత్తం బ్యాంకులో నుంచి తీస్తే 9 లక్షలు చిల్లర అయిపోయింది. ఆ 9 లక్షలకు తోడు బ్రదర్ ఏమన్నాడంటే ఇది దగ్గర దగ్గర 15,30,000 చెప్పారు ఈ స్థలం. మరి ఇంత అమౌంట్ ఉందంటే బ్రదర్ దగ్గర ఇంకా కొంత డబ్బులు ఉంది, మరి సరిపోవు కదా బ్రదర్ అంటే నేనేం చెప్పానంటే ముందు స్థలం దొరికింది, దానికి ఎంత బ్యాలెన్స్ అమౌంట్ ఎంతో నేను ఇచ్చేస్తాను, ముందు మీరు స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని. ఆ బ్యాలెన్స్ అమౌంట్ 4.5 లక్షలు చిల్ల 4.75 లక్షలు ఎంత అయితే నేను వేసి ముందు స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. సరే ఇంకా మందిరం పని ప్రారంభించాలి, ఎట్లాగా ప్రార్థన చేయనప్పుడు సంఘస్థులు ఇది చేస్తున్నారు. ఈలోపు బ్రదర్కి హెల్త్ చాలా సివియర్ ప్రాబ్లం అయిపోయింది. ఎంత సివియర్ ప్రాబ్లం అంటే డయాలసిస్కి వెళ్ళిపోయాడు పేషెంట్, అన్కాన్షియస్ అయిపోయాడు, డయాలసిస్ చేయిపోతే చనిపోతాడు అన్నట్టు. ఒకరోజు మిడ్ నైట్ నాకు ఫోన్ చేశారు ఇక్కడ నుంచి, మిడ్ నైట్ ఈ సంఘస్థులు ఫోన్ చేశారు, అన్న అన్న పరిస్థితి అసలు బాగాలేదు, పడిపోతున్నాడు అన్న, వాలిపోతున్నాడు అని. సరే తీసుకొని రండి అమ్మా అని చెప్పారు, తీసుకొని ముందు ఆటోలో ఎక్కించుకొని తీసుకొని రండి ఆత్మకూర అని చెప్తే ఎట్లాగో కూర్చోబెట్టి తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే 12 అయిపోయింది. మంగళగిరిలో ఉన్న అన్ని హాస్పిటల్స్కి తీసుకెళ్ళాం, ఏ హాస్పిటల్ కూడా లేదు, ఏ హాస్పిటల్ లేదండి ఇప్పుడు లేరండి ఇప్పుడు లేరండి అంటున్నారు. చివరికి ఆత్మకూరులో ఒక బ్రదర్ సీన్ అని ఒక బ్రదర్ ఉంటే ఆ బ్రదర్ని లేపాం,
ఆటో డ్రైవర్ బ్రదరు మన మందిరం మన పద్మా సహవాసానికి వస్తాడు. ఆ బ్రదరు అన్న, ఇక్కడ నాకు తెలిసిన ఒక మెడికల్ షాప్ ఉంది, వాడిని నేను లేపుతాను వెళ్ళి అని చెప్పి వెళ్ళి లేపుకొని వచ్చాడు. కండిషన్ బ్రదర్ ఏంటంటే వాలిపోతున్నాడు, మేమనుకుంటున్నాం అంటే ఏమన్నా ప్రాబ్లం అయిపోద్దామని చెప్పేసి మేమంతా భయపడ్డాం. ఎందుకంటే ఉబ్బిపోయాడు మనిషి, బాగా ఉబ్బిపోయాడు, ముఖం ఉబ్బిపోయింది, ఏమన్నా అయిపోద్దామని భయపడుతున్నాం. సరే ఇంక అప్పుడు ఏదో టెంపరీగా మెడిసిన్ తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకా ఉదయాన్నే డయాలసిస్కి తీసుకెళ్ళాం. అప్పటి నుంచి వారానికి ఎన్నిసార్లు బ్రదర్? వారానికి 2 సార్లు డయాలసిస్. వారానికి 2 సార్లు డయాలసిస్ చేస్తేనే బ్రదరు ఏదైనా తినటం కానీ నిలబడటం కానీ. సంఘస్థులే బ్రదర్కి తీసుకెళ్ళటం, తీసుకురావటం, ఆ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇక బ్రదరు ఎట్లాగైనా దీన్ని మందిరం నిర్మించాలి బ్రదరు, మందిరం నిర్మించాలి బ్రదరు, మీరు ప్రారంభించండి బ్రదర్ అని చెప్పి ప్రయాసపడుతున్నారు. సరే చేద్దాం చేద్దాం బ్రదర్ అని చెప్పేసి ప్రార్థన చేయండి అని చెప్పాము. ఈలోపు కోవిడ్ వచ్చింది, ఫస్ట్ వేవ్. కోవిడ్ అప్పుడు ఇంకా ఏదో ఒకసారి మాట్లాడదామని చెప్పి నా కోసము మంగళగిరి వచ్చాడు. నేను పద్మాసులో ఏదో మీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం, మీటింగ్ ఏర్పాట్లు చేస్తుంటే ఫోన్ చేశారు, వస్తున్నాను బ్రదర్ అంటే నేను మన డేవిడ్ బ్రదర్ని పంపించాను. అక్కడ బైపాస్లో దిగారంటే ఎక్కించుకురండి అని. బండి మీద ఎక్కించుకొస్తుంటే మధ్యలో బండి మీద కింద పడిపోయాడంట, వాలిపోయి నాకు ఫోన్ చేశాడు, నువ్వు ఎక్కడున్నావు త్వరగా రా, బ్రదర్కి ఏదో స్ట్రోక్ వచ్చినట్టుంది, నువ్వు త్వరగా రారా అంటే నేను ఇంక పరిగెత్తుకుంటా వచ్చి ఇంకో ఇద్దరు బ్రదర్స్ని తీసుకొచ్చి ఆటోలో మంగళగిరి హాస్పిటల్కి తీసుకెళ్తే ఏంటంటే ఇంత వీక్గా ఉన్నారు, మీరు చాలా డేంజరు, మీరు తిరగండి అని చెప్పేసి చెప్పాడు. లేదండి, మందిరం నిర్మించాలి బ్రదర్. ఏంటంటే మందిరము నిర్మించాలి. సరే ఎట్లాకట్లా బ్రదర్, ముందు మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మందిరం ప్రారంభించుదాము, మీరు వరి అవ్వకండి, దాన్ని స్టార్ట్ చేద్దామని చెప్పాము. ఈలోపు సెకండ్ వేవ్ వచ్చింది కోవిడ్. సెకండ్ వేవ్లో చనిపోతున్నారు, విపరీతంగా చనిపోతున్నారు మనకి మనుషులు, విపరీతంగా చనిపోతున్నారు. మన ఇక్కడికి ఒక బ్రదర్ వచ్చాడు పద్మాస్కి, ఏ ఊరన్నా బ్రదర్ది? ప్రసాద్ అన్న, కరీంనగర్ ప్రసాద్ అన్న. ఆయన మాకు కొన్ని మాట్లాడి ఇక్కడ నుంచి మాట్లాడి వెళ్ళారా, తర్వాత ఆయన కోవిడ్ అప్పటికే అటాక్ అయ్యి ఉంది, ఆయన కూడా మహిమలోనికి వెళ్ళిపోయాడు. ఆ టైంలో బ్రదర్కి కోవిడ్ వచ్చింది, డయాలసిస్ పేషెంటు, బీపీ ఉంది, షుగర్ ఉంది, మంచం మీద నుంచి లెగవలేడు, కోవిడ్ వచ్చింది. ఎవరు వెళ్తారు అతని దగ్గరికి ఆ టైంలో? వస్తే చనిపోతారని భయపడుతున్నారు. అప్పుడు ఇక్కడ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదరు. వాళ్ళు బ్రదర్తో పాటు రూమ్లోనే ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉంటున్నారమ్మంటానా, ఏదైతే అది దైవజనుడికి మేము ఆ పని చేస్తాము, దేవుడు మమ్మల్ని ఉంచాలంటే ఉంచుతాడు, తీసేయాలంటే తీసేస్తాడు, దేవుని చిత్తం అని చెప్పి వాళ్ళు బ్రదర్తో ఉన్నారు. వాళ్ళు అక్కడ కోవిడ్తో ఉంటే అతనికి డయాలసిస్ జరగ, కోవిడ్లో డయాలసిస్ చేయమంటున్నారు. కోవిడ్ కాబట్టి మేము డయాలసిస్ చేయమంటాం. డయాలసిస్ చేయకపోతే యూరిన్, తర్వాత మోషన్ ప్రాబ్లం అవుతుంది, వామిటింగ్స్ అయిపోతున్నాయి, వాళ్లే మోసుకొచ్చి బాత్రూమ్ తీసుకెళ్ళటం, తీసుకురావటం. అప్పుడు అనిపించింది నాకేంటంటే, ఈ లోకంలో బంధువులు, తర్వాత రక్త సంబంధులు చూపే ప్రేమ కన్నా కూడా దేవుని బిడ్డలు చూపేటువంటి ప్రేమ ఎంతో శ్రేష్ఠ. నిజంగా దేవుని బిడ్డలు చూపించేటువంటి ప్రేమ నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరు చూస్తున్నారమ్మా అంటే, అనా మేమే చూస్తున్నాము అన్నారు. కోవిడ్ అంటే ఆ కోవిడే, మరి ఎట్లా ఉంటున్నారంటే పర్వాలేదు లేనా అంటారు వాళ్ళు. సరే ఇంకా బాగా సీరియస్ అయింది, ట్రీట్మెంట్ అక్కడ కాదు, ఎన్ఆర్ఐకి తీసుకెళ్దామంటే ఎవరు చేర్చుకోవడానికి అనుమతి లేదు. సరే ప్రసన్న బ్రదర్ ఇక్కడ పాటలు పడుతున్నాడు కదా, వాళ్ళ అక్క కేజీ అని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఎంఏ హెడ్ నర్స్. అమ్మ ఇట్లా బ్రదర్ ప్రాబ్లం అంటే అని అసలు సీట్లు లేవన్నా, అసలు ఖాళీలు లేవంటే ఏదో ట్రై చేయమ్మా అని చెప్పాను. సరే అన్న, నేను ట్రై చేస్తాను, మీరు బ్రదర్ని తీసుకొని రండి అన్నారు. ఎట్లా ఉందంటే జస్ట్ మనిషి దగ్గరికి వెళ్తేనే కోవిడ్ అటాక్ అవుతుంది. అప్పుడు ఇంక బ్రదర్ ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మొత్తం నా దగ్గరికి పంపించేశాడు, నా దగ్గరికి పంపించి దాన్ని ఏం చేయాలో చెప్పాడు. దాన్ని ఇట్లా చేయండి, ఏం చేయమంటారంటే బ్రదర్ డిజైర్ ఏంటంటే ఫోన్ చేసి చెప్పాడు, బ్రదరు నాకేవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి సేల్ చేయండి, మీరు ఇచ్చిన డబ్బుల వరకు తీసేసుకోండి, మిగిలింది మందిరాన్ని నిర్మించండి, మిగిలిన డబ్బులతోటి
మందిరం నిర్మించండి, ఇంకా డబ్బులు మిగిలితే అవి ఇక్కడ మందిరము షాలోం వాళ్ళ అకౌంట్లో వేసి దేవుని పని కొరకు వాడండి, ఒకవేళ నేను వస్తానో రానో తెలీదు అని చెప్పి బ్రదరు ఫోన్లో చెప్పాడు. సరే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పాము. ఇంట్లో వాళ్ళు మా సిస్టర్ వీళ్ళందరూ నువ్వు వెళ్తున్నావా అన్నారు. చాలా సీరియస్ అనమాట. ఎట్లా ఉందంటే చాలామంది చనిపోతున్నారు. మా ఫ్రెండ్ ఒక అతను అంతకుముందే చనిపోయాడు ఒక వారం క్రితం. మామూలుగానే తిరుగుతూనే ఉన్నాడు రాజారావు అని. అంతకు 2 రోజుల ముందు కూడా నాకు బండి వేసుకొని కనపడ్డాడు. ఎట్లా ఉంది, జ్వరం తగిలింది అని అంటే బాగానే ఉందన్నాడు. 2 రోజుల తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు కోవిడ్ వల్లనే. అంత సీరియస్గా ఉందన్నమాట అక్కడ. సరే నువ్వు వెళ్తున్నావు అంటే ఇంక తప్పదు, దేవుని పని, దేవుడు ఏం చేయాలంటే అది చేసుకుంటాడు అని చెప్పేసి నేను ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాను. ఎట్లా సీరియస్గా ఉందంటే కండిషను ఎన్ఆర్ఐలో, మేము అక్కడ కూర్చున్నప్పుడు లిఫ్ట్లో అంటే బ్రదర్ని అపాయింట్ చేయడానికి లిఫ్ట్లో మేము కూర్చున్న పావు గంటలో 7-8 శవాలని కవర్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. బ్రదర్ ఏమో కండిషన్లో లేడు అసలు, అంటే ఈ కండిషన్లో లేడు, అంటే చూస్తున్నాడు కానీ కూర్చున్నాడు కానీ ఎట్లాగా ఉన్నాడు అనమాట బ్రదరు. ఇంకేం బ్రదర్ ఎట్లా అంటే, బ్రదర్ మీరు చెప్పాను కదా మందిరం విషయం ఆలోచించండి, నేను వస్తే మంచిదే లేకపోతే దేవుని చిత్తం అని చెప్పేసి చెప్తున్నాడు. ఈలోపు అడ్మిషన్ రాశాము, మరి ఎవరు ఉండాలి బ్రదర్ దగ్గర, బ్రదర్ దగ్గర ఎవరు ఉండాలి అంటే ఇక్కడ బ్రదర్ ఉన్నాడు భాస్కర్ అని, టేక్ కేర్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు కదా, మీరు ఉంటారా బ్రదర్ అంటే ఉంటానన్నా అన్నాడు. ఎట్లా ఆయన తీసుకుని వెళ్ళటానికి మంచం మీద నుంచి బాత్రూమ్ తీసుకెళ్ళటానికి కానీ ఈయన తెచ్చిపెట్టడానికి కానీ ఉంటారా బ్రదర్ అంటే ఉంటానన్నాడు. చూడండి, ఎందుకంటే దేవుని సేవకుని కొరకు వాళ్ళు సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడ్డారు, దేన్ని, వాళ్ళ ప్రాణాలని ఇవ్వటానికి. ఇక్కడ ఇద్దరు సిస్టర్స్, ఆ బ్రదర్ ఉన్నాడు, ఆ తర్వాత ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఎందుకంటే దేవుని మహిమార్థమై పేర్లు అవసరం లేదులే. అక్కడ మాత్రము ఆ బ్రదరు అన్న నేను ఏమైనా పర్వాలేదు నేను బ్రదర్ కొరకు ఉంటానని ఉండిపోయాడు. దగ్గర దగ్గర వారం రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఆ తర్వాత నేను రోజు ఫోన్లో ఫాలో చేస్తూ ఉన్నాను. నేను అనుకున్నా నేను ఇల్లొచ్చాను కాబట్టి నాకు కూడా వచ్చిద్దేమలే కోవిడ్ అనుకున్నా. దేవుడు ఎందుకో కోవిడ్ రాకుండా ఆపాడు. ఆ తర్వాత బ్రదర్ని ఇంకా, బ్రదర్ నాకు కొంచెం పర్వాలేదు నేను ఇంటికి వచ్చేస్తాను అన్నాడు. ఇంటికి వచ్చేస్తానంటే సరే తీసుకురండి బ్రదర్ అన్నాడు. తీసుకొచ్చి ఇంకా వచ్చాము,
ఇంక బ్రదర్ని ఇంకక్కడి నుంచి రేవేంద్రపాడు బ్రదర్ది రేవేంద్రపాడు తీసుకెళ్ళి అక్కడ భూస్థాపన అదంతా జరిగించిన తర్వాత ఇంకా బ్రదర్ కోరిక కాబట్టి ఈ మందిరాన్ని మనం ఎట్లాగైనా నిర్మించాల. ఆయన కోరిక ఏంటంటే ఇక్కడ మందిరము ఉండాలని. సరే ప్రారంభించుదాము, ఇంకా మీరు మాట్లాడండి అని చెప్పి ఆ తర్వాత బ్రదరు బీరువాలో ఏమున్నాయని ఒకసారి చెక్ చేసి కొంత అమౌంట్ కొద్దిగా గోల్డ్ అయి ఉన్నాయి, కొద్దిగా అమౌంట్ అది. సరే ముందు మరి పని ప్రారంభించుదాము, అమౌంట్ సమస్య కాదు, బ్రదర్ కోరిక కాబట్టి దాన్ని మనము ఇచ్చేద్దామని చెప్పేసి చేసాము. ఏం చేసామంటే ఒక దైవ సేవకుడు ఏం చెప్పంటే అన్న ఒక బిల్డర్ ఉన్నాడు, మంచి బిల్డరు, అతనికి ఇస్తే మంచిగా చేసి పెడతాడు, మనకి అసలు ఇంకా చెప్పాల్సిన పని లేదంటే అతను మంచిగా చేస్తాడనుకొని అతనికి ఇచ్చాం. అతను ఏంటంటే డబ్బులు ఇచ్చిన దానిలో ఒక 60% చేస్తున్నాడు, ఆపేస్తున్నాడు, కొద్ది దూరం వేస్తున్నాడు మళ్ళీ ఆపేస్తున్నాడు, మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు. ఎక్కడ అట్లా కాదండి, మీరు చేయండి మేము ఇస్తాము, మీరు చేస్తూ ఉండండి మేము ఇస్తాము అంటే అట్లా కాదండి, మీరు ఇస్తేనే చేస్తూ ఉండండి. ఇంకా అగ్రిమెంట్ అతనితో క్యాన్సిల్ చేసి మనం స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఆయనకి ఏం చెప్పామంటే మొన్న సెప్టెంబర్లో స్టార్ట్ చేసి 2027 సెప్టెంబర్లో మాకు డిసెంబర్ 25 కల్లా హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పాం. అవలా డబ్బులు లేవండి అంటాడు ఆయన. మరి ఎందుకు ఒప్పుకున్నారండి మీరు డబ్బులు లేనప్పుడు అంటే, మీరు ఇస్తే మేము చేస్తానంటాడు. పోనీ మళ్ళీ కొంత డబ్బులు ఇచ్చి కనీసం ఫిబ్రవరికి అప్పచెప్పండి, ఎందుకంటే బ్రదర్ బర్త్డే అప్పుడు, కనీసం ఆ బర్త్డే కన్నా మేము దీన్ని ఓపెన్ చేసుకుంటామంటే చేస్తానన్నాడు. మళ్ళీ కొద్దిగా చేసి ఆపేసి మళ్ళీ డబ్బులు లేవండి డబ్బులు ఇన్నంటాడు. తీరా లెక్క చూస్తే మేము ఇచ్చిన డబ్బుల్లో అతను 50% వరకు కూడా సరిగా చేయటంలో, ఇంక వద్దండి మీరు మాకు ఇచ్చేసేయండి అని చెప్పి ఆయనతో సెటిల్మెంట్ చేసుకొని ఇంక మనమే చేసుకుందాం అనుకున్నాం. ఈలోపు మా హౌస్ నేను ప్రారంభించాను, ఇక్కడ జరుగుతుందిలే అని మా హౌస్ ప్రారంభించాను. ప్రారంభిస్తే ఇక్కడ ఒక వాక్యం చెప్పాడు అన్న సేవకుడు అన్న, అక్కడ కూడా దాదాపుగా అదే వాక్యం చెప్పాడు మా ఇంటిని వర్క్ చేయడానికి పిలిచినప్పుడు. ఇక్కడ చెప్పాడు వాక్యం, వాళ్ళు అక్కడ కూడా అదే వాక్యం చెప్పాడు. ఆ వాక్యం ఒక బ్రదర్ ఏమన్నాడంటే, అన్న చెప్పిన వాక్యం మీకు అర్థమైందా అన్నాడు. ఏంటంటే మందిరం పని పూర్తి కాకుండా మీ ఇంటి పని పూర్తి చేయద్దు, మందిరం పని ముందు పూర్తి చేయండి. నేనేమనుకున్నానంటే ఇక్కడ బిల్డర్ చేసేస్తాడులే, నేను నిదానం చేసుకున్నాను, ఒక అక్కడ ఒక నాకు తెలిసిన ఒక మేస్త్రిని పెట్టి చేపిస్తున్నాను, ఇంక ఈయన ఆపేశాడు. ఇంక నేనేం చేశానంటే ఇట్లా కాదులే, ఆ మేస్త్రి మా దగ్గర ఉన్నటువంటి మేస్త్రిని పిలిచి మా ఇంటికన్నా కూడా ముందు మందిరం పని పూర్తయిపోవాలి, మా ఇంటికన్నా కూడా ముందు మందిరం శంకుస్థాపన జరగాల అని చెప్పి వాళ్ళని చెప్పి వాళ్ళకి పని ప్రారంభించిన దగ్గర నుంచి ముగించే వరకు, పని ప్రారంభించిన దగ్గర నుంచి ముగించే వరకు అంటే నిన్నటికి కూడా కొద్దిగా పని చేస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ముందు దేవుని మందిరము పూర్తవ్వాలి, దేవుని పని పూర్తవ్వాలని చెప్పి ఈ పనిని జరిగిస్తూ వచ్చాం. ఆ విధంగానే దేవుడు కూడా సహాయం చేస్తూ వచ్చాడు. ఈ ఒక్క మాట చదువుకొని నేను ముగిస్తాను చూడండి. మొదటి దిన వృత్తాంతాలు 28వ అధ్యాయంలో నేను ఈ మందిరము పని ప్రారంభించే ముందు అన్నను తీసుకొని వచ్చి వాక్యము చెప్తున్నప్పుడు ఈ రెండు విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకా నేను ముందుకెళ్ళిపోయాను, అంటే నేను ఎట్లా చేయగలను అసలు మందిరం పని, ఎందుకు ఇట్లా బ్రదర్గా జరిగింది, బ్రదరు షడన్గా ఎందుకు ఇది అయిపోయారు, బ్రదర్ ఉన్నప్పుడే కడదాం కదా, బ్రదర్ ఉన్నప్పుడు ఈ మందిరం పూర్తి చేద్దాం కదా అనుకున్నాం కదా, ఎందుకు దేవుడు ఇట్లా చేశాడని నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. మరి ఇది ఎట్లా పూర్తి అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. అప్పుడు దేవుడు రెండు మాటలు మాట్లాడాడు నాతోటి అన్న వాక్యం చెప్తున్నప్పుడు, 28వ అధ్యాయము 10వ వచనం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొని సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించు. ఈ మాట అన్న చాలా వాక్యం చెప్పాడు కానీ ఈ మాట నా హృదయంలో పడిపోయింది. 2వది 20వ వచనం మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పనికి పూనుకొనుము, భయపడకుండము వెరవకుండము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును, యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు
నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక ఉండను. దేవుడు ఈ మాట మాట్లాడాడు, ఈ పని జరిగించే వరకు కూడా దేవుడు ఆ వాగ్దానాన్ని తప్పిపోల. ఏ అవసరత, ఏ కొదువ లేకుండా. విచిత్రం ఏంటంటే, వరదలు వచ్చి ఇసుక లేకుండా మా ఇంటి పని ఆగిపోయింది. వరదలు వచ్చినాయి, మా ఇంటి పని ఆగిపోయింది. డబ్బులు ఉన్నాయి కానీ ఇంటి పని ఆగిపోయింది. ఇక్కడ నూతక్కికి మాత్రం ఇసుక కొరత లేదు, ఎందుకంటే ఎడ్ల బండ్లతో తోలుకోమని గవర్నమెంట్ ఫ్రీగా చెప్పిందంటే వీళ్ళు ఎడ్ల బండ్లతో తోలించుకొని మందిరం పని అంతా పూర్తి చేశారు. ఎక్కడా ఇసుక లేదు, కానీ ఇక్కడ మందిరానికి మాత్రము ఇసుక వచ్చింది. కాబట్టి దేవుడు ఏమన్నంటే, ఈ మందిరపు పని ముగించు వరకు ఎంత మాత్రమును విడువక యుండును. కాబట్టి ప్రతి అవసరత తీర్చే విషయంలో తాపీ పనులు కానీ, తర్వాత ఈ మందిరంలో ఏ చిన్న పని చేసిన వాళ్ళు కానీ ఎంత సాక్రిఫైగా చేశారంటే, ఎంత సమర్పించుకొని చేశారంటే, అన్న ఇది దేవుని ఇల్లు, దేవుని యొక్క పని అని చెప్పి వాళ్ళు సమర్పించుకొని చేశారు. అందుకే మరి ఈ పనిని ముగించడం, ఈ పనిని చేయటం అనేది మాతో అయ్యే పని కాదు, ఇక్కడ ఉన్న సంఘస్థులతో అయ్యే పని కాదు. ఎవరంటే ఆయన మాత్రమే ఆ పనిని చేయగలడు, ఎందుకంటే ఆయన చెప్పాడు, ఆ పనిని ఆయన జరిగించాడు. పనిని జరిగించేది ఆయనే. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ బ్రదర్ చనిపోయిన తర్వాత ఆ బ్రదర్ కోసం ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్నారని చెప్పాను. వాళ్ళని నేను అడిగాను, అమ్మా మరి అన్న కోసం మీరు అంత త్యాగం చేశారు కదా, ఒకవేళ మీకు ఏమన్నా ఉంటే మీ ఫ్యామిలీస్ ఇదైపోయేవాళ్ళు కదా, మరి మీరేమన్నా అన్న దగ్గర నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా అని అడిగా. వాళ్ళు ఏం చెప్పారు చెప్పనా, అన్న ఆయన దైవ సేవకుడు, ఆయనకు మేము పరిచర్య చేయాలనుకున్నాము, ఆయన కోరిక ఏంటంటే ఇక్కడ ఒక మందిరం నిర్మించాలనేది ఆయన ఆశ, అదొక్కటి మీరు చేయండి అన్న, మాకేం అవసరం లేదు, అదొక్కటి మీరు చేయండి. వాళ్ళ అందుకే దేవుడి యొక్క వాక్యం ఉంది, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చు. కాబట్టి వాళ్ళ వాంఛ ఏంటంటే ఇక్కడ సంఘస్థులు వాంఛ ఇక్కడ దేవుని యొక్క మందిరము నిర్మించు. ఆ పనిని దేవుడు నెరవేర్చాడు, కాబట్టి ఆయన నామానికి మహిమ కలుగును. బ్రదర్ ఉంటే ఈ సమయంలో చూసి చాలా సంతోషించేవాళ్ళు. ఇంకా ప్రభు చిత్తము, ప్రభు ఎందుకు అనుమతించాడో తెలీదు, ఈ పనిని జరిగించడానికి బలహీనమైనటువంటి సంఘస్థులకు మాకు కృపను ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఒక చరణం వాడుకుందాము, తర్వాత స్థానికంగా ఒక సహోదరుడు ఒక సహోదరి బయట నుంచి పట్నాస్ నుంచి కానీ ఇతర స్థలాల నుంచి వచ్చిన వారు కానీ, ఒక సహోదరుడు ఒక సహోదరి, ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ప్రభువును స్తుతించండి. రెండవది ఒక నిమిషం ప్రార్థన చేయండి, ప్రభు తన మహిమను ఇక్కడ ఉంచి ఇక్కడ ఆత్మలు రక్షించబడి సంఘంలో చేర్చబడినట్లుగా ఒక చరణము మాత్రం పాడుకున్నాము. రెండవ పాటలో మూడవ చరణం, నిర్మింపబడి తిమి మనము దైవ గృహముగా రండి. నిర్మింపబడి తిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడి తిమి మనం దైవ గృహముగా, తన కృపచే తన కృపచే స్థిరపరచబడితిమి, పరదేశులమై ఉన్న మనను తన ఇంటికి చేర్చే, పరదేశులమై ఉన్న మనను తన ఇంటికి చేర్చే, రాపు గమనము ప్రస్తుతింటము భక్త పాలకుని, రాపు గమనము ప్రస్తుతింటము భక్త పాలకుని, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, తన కృప చే స్థిరపరచబడితిమి, తన కృప చే స్థిరపరచబడితిమి. దయచేసి గమనించండి, ఇక్కడ శాలెములో ఆరాధన కూడుకునేటువంటి ఒక సహోదరుడు ఒక సహోదరి ఒకవేళ బయట ఉంటే లోపలికి దగ్గరకు వచ్చి ప్రభును స్తుతించండి.
స్తుతించండి, మైక్ ఇస్తారు అందరు కనబడేటట్లుగా. మేము ఎంతవరకు మందిరం కొరక ఎన్నో ఇబ్బందులు పడినాం, ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు త్రోసివేయబడిన పరిస్థితి. నిజంగా దేవా, నువ్వు ఎంతో దయగలిగిన దేవుడివి, నమ్మకమైన దేవుడివి, పరిశుద్ధుడివి తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. మీ లేఖనాలు చలవిస్తున్నాయి. మేము నీళ్ళల్లో నుప్పుల్లో పడితే అయినను సమృద్ధి గల స్థలమునకు నువ్వు మమ్మల్ని నడిపించాను మీ లేఖలను. అదేవిధంగా ప్రభా, మా విషయంలో, శాలమి విషయంలో తండ్రి, నిజంగా ఉపదినాను తండ్రి. సాటి విశ్వాసులు కూడా మమ్మల్ని త్రోసివేసిన పరిస్థితులు, సంఘాలకు రానిని పరిస్థితులు, అయినప్పటికీ నీ తండ్రి మమ్మల్ని విడవక అని కృప చూపిస్తూ వచ్చినారు, వాగ్దానాలు ఇస్తూ వచ్చినారు. 2012 వాగ్దానం ఇచ్చినారు, నడుగుమో జనమున స్వాస్థ్యము కానీ భూమి దిగాంతవరకు స్వస్థ కానీ ఇస్తానని చెప్పి ఆ దినము నుంచి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని 2021 మీరు సంఘానికి వాగ్దానం ఇచ్చిన రహస్యమైన మరుగైన ధనాన్ని మీకు ఇస్తానని చెప్పి మాకు స్థలం ఇచ్చారు ప్రభా 2022. మరి ప్రభా ఈ దినమున ప్రతిష్ఠత కొరకై దౌర్భాగ్యమును ఎందుకు పనికిరాని మరువైన మా పక్షాన, విశాలయం పక్షాన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన నీ ప్రేమంతటికై వందనములు ప్రభా. నిజముగా తండ్రి, ఏమిచ్చి మీ రుణం తీర్చగలుగుతాం, ఏమిచ్చి నిన్ను కనపరచగలుగుతాం, నీకు నమస్కారములయ్యా, నీకు వేలగొలది స్తోత్రములు. నమ్మకమైన దేవుడు అని మా పట్ల మీరు రుజువుపరుచుకున్నందుకై వందనములు తండ్రి. నిండారా నిన్ను స్తుతిస్తున్నాను, హృదయం ఆర మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా, కొనియాడుతున్నాను ప్రభా. నిజముగాను మా తండ్రివి, మా స్నేహితుడివి కావండి మా ప్రభా. మందిరమును నిజముగా ఈ దినమున ప్రభా మాకు శాలయ మందిరమును సొంత మందిరమును మీరు అనుగ్రహించినారు తండ్రి. నీ ఇంటిలో ప్రభా ఆరాధించుటకు ఈ సమయమును మీరు నాకు కూడా ఇచ్చినందుకై ఈ ప్రజలందరితో కలిసి ఉండి